చిత్రపల్లె నిర్మలందరికీ స్వాగతం సుస్వాగతం. ఇవాళ ఒక చిన్న కాంట్రోవర్సీ టాపిక్ అండి. యాక్చువల్ దీని గురించి స్కిప్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, అందుకని దీనికి సంబంధించిన వీడియోలు ఏం చేయలేదు. కానీ మోస్ట్ రిక్వైర్డ్ కాబట్టి ఈ వీడియో చేయాల్సి వస్తుంది అన్నమాట. మీకు తెలిసిందే కదా, మా అసోసియేషన్లో ఈ చిత్రపురిని ఎవరు ఏలాలి నెక్స్ట్ ఒక రెండేళ్ళు అని చెప్పి అటు నరేష్ గారు, ప్రకాష్ రాజు గారు, మంచు విష్ణు గారు ఇట్లా గందరగోళంగా, అటు హేమ గారు, జీవిత గారు, అబ్బో అవాకులు చవాకులు ఇలాంటి రకరకాల అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు, వీళ్ళు క్వశ్చన్లు అడుగుతున్నారు, వీళ్ళు క్వశ్చన్లు అడుగుతున్నారు, వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పటికల్లా ఇది తేలేదే లేదు. చివరికి మెగాస్టార్ చిరంజీవి దాకా కూడా ఈ విషయం వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఏపీ సీఎం జగన్ గారు కూడా అసలు దీని సమస్యల గురించి మాట్లాడదారమ్మని ఆహ్వానం పలకడం కూడా జరిగింది. అంటే ఒక చిన్న అసోసియేషన్లో జరిగేటువంటి ఎలక్షన్లు ఎంత ప్రతిష్టాత్మకంగా తీర్చుకున్నారు చూడండి. దీనంతటికీ మూల కారణం ఏంటి అంటే మా అసోసియేషన్ బిల్డింగ్. మరి మా అసోసియేషన్ బిల్డింగ్ లేకపోవడం ఇంత పెద్ద చిత్రపురికి లోటే కదా. కాబట్టి ఈ సబ్జెక్ట్ మాట్లాడాల్సి వచ్చింది. ఒక్కసారి మొన్న ఈ మధ్య గతంలో మోహన్ బాబు వాళ్ళ అబ్బాయి మంచు విష్ణు గారు ఏమన్నారు, నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, కావాలంటే నేనే స్వయంగా మా అసోసియేషన్ బిల్డింగ్ మొత్తాన్ని కట్టిస్తాను అని చెప్పడం జరిగింది. దానికి నువ్వు ఒక్కడో కట్టించేది ఏంది, మాకు తెలీదా, మేము చేయలేమా, మాకు కూడా తెలుసు కదా, నీ సొంత నిర్ణయాలు ఏంది అన్నట్టుగా కొన్ని రివర్స్ కౌంటర్లు కూడా వచ్చాయి. అయినా సరే మంచు విష్ణు గారు ఏ వెనక్కి తగ్గట్లా ఆ మా అసోసియేషన్ బిల్డింగ్ ఏదో అంత చూద్దామని పోనుకున్నారు. మరి మోహన్ బాబు కొడుక మజాకానా, ఉంటుందా మాత్రం. అందుకనే ఈ మధ్య హైదరాబాద్ మొత్తం తిరిగి మా అసోసియేషన్ బిల్డింగ్ కట్టడానికి ఒక రెండు మూడు ప్లేసులు చూడేశాడంట. ప్లేసులు చూడటమే కాదు మనకు కూడా చూపిస్తానంటున్నాడు, దానికి సంబంధించిన త్వరలోనే ఒక అప్డేట్ కూడా ఇస్తానంటున్నాడు. అసలుకి మంచు విష్ణు గారు ఏమంటున్నారో ఈ వీడియోలో చూద్దాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి వెరీ గుడ్ మార్నింగ్. మన మా అసోసియేషన్ కి ఒక భవనం ఉండాలని మన అందరి కల. ఆ కల త్వరలో నిజం కాబోతుంది. నేను స్వయంగా వెళ్ళి ఒక మూడు స్థలాలని చూడడం జరిగింది. వాటిలో ఏది బెస్ట్ మనకనేది మనందరం కూర్చొని డిసైడ్ చేద్దాం. తో ఈ ఎక్సైటింగ్ న్యూస్ మీకు చెప్పాలని ఈ వీడియో. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. చూసారుగా మంచు విష్ణు గారు ఏమంటున్నారు, నేనే స్థలం చూశాను, నేనే బిల్డింగ్ కట్టిస్తాను, నేనే మా అసోసియేషన్కి ఇచ్చేస్తాను అంటున్నారు. మరి దీన్ని చిత్రపురిలో ఉన్నటువంటి పెద్దలు యాక్సెప్ట్ చేస్తారా, చేయాలా వద్దా? అసలుకి ఈ కాంట్రవర్సీల మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ఎన్నికల్ని లైట్ తీసుకోవాలా, లేదంటే అబ్బో ఇది ఖచ్చితంగా జరగాల్సిందే, లేదంటే మాకు కావాల్సిన వ్యక్తులు మా అసోసియేషన్ని పరిపాలించాల్సిందే అని మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక కాంట్రవర్సీ సబ్జెక్ట్ తోటి మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ అప్డేట్ ఏం జరగబోతుంది మరి మా అసోసియేషన్ గురించి? ఎటు దిగాం కదా, దిగాం తప్పదు కూసుకోవాల్సిందే. నెక్స్ట్ మంచి మంచి వీడియోలు చేసేద్దాం. స్టే ట్యూన్ టు క్రాక్ జాక్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన ఉన్న గంటని రాజుగారు సారీ.